పెద్దపల్లి టికెట్ ఎవరికి కేటాయించలేదని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈర్ల కొమరయ్య తెలిపారు. ఓదెల జెడ్పీటీసీ గంట రాములు, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ భూషణవేని రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, నియోజకవర్గంలో అత్యధిక శాతం బడుగు బలహీన వర్గాలున్నాయని, వచ్చే శాసనసభ ఎన్నికల్లో బలహీన వర్గాల ప్రతినిధిని కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు. ఇక్కడున్న కొందరి కాంగ్రెస్ నాయకుల ఒంటెద్దు పోకడ వల్ల ఒక వర్గంగా ఏర్పడి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇలాంటి చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీ బలహీన పడే అవకాశం ఉందని, ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. రేపు రాన రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడం ఖాయం. దీనికోసం ఇప్పుడు ఏదైతే మనకు 80 నుంచి 90% జనాభా ఉన్నటువంటి మన పెద్దపల్లి అనుకోండి, మన పెద్దపల్లి ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కాకుండా ఎవరికో 2-3% ఉన్న వాళ్ళకి టికెట్స్ ఇవ్వడం చాలా సౌకర్యము. అంతేకాకుండా ఈ దగ్గరికి సర్క్యూ చేస్తాను. పెద్దపల్లి నియోజకవర్గము, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీస్ ఇతర కులాలు అందరూ కలిసి ఐకమత్యంతో రేపు రాబోయే ఎలక్షన్ లోపల కాంగ్రెస్ పార్టీ ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఉంది. ఎవరు వచ్చినా కూడా మేము అక్కున చేసుకొని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళ దుండూరుకు చిన్న పెద్ద అందరినీ కలుపుకొని పోయి అన్ని వర్గాలను కలుపుకొని పోయి చేస్తారు. కానీ మాకు మొన్న నియోజకవర్గంలో ఏదైతే ఏఐసీసీ అదేవిధంగా పిసిసి ఇది రాదంటే అది వట్టిదే మాట. ఎవరైనా ఇంకోసారి ఇలాంటిది బయట ఇట్లా జరిగినట్టే ఉంటే దీని మీద యాక్షన్ తీసుకుంటాం, అధిష్టానానికి కూడా గుర్తు చేస్తాం. ఇలా మేము రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ డిక్లరేషన్ ఇచ్చారు, దీని మీద సీటు మేము డిక్లేర్ చేయలేదు కాదని. కానీ కొంతమంది చెప్పుకుంటారు అది మంచి పద్ధతి కాదు, ఇప్పటికైనా మర్చిపోయి పార్టీ కోసం పనిచేయండి తప్ప అంతా నేనే అహంభావాన్ని మర్చిపోయి లేకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు మనం. ఎందుకంటే పార్టీని కాపాడుకుందాం, ఈ పార్టీని ముందు తీసుకుపోయి రాబోయే రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేద్దామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.